हाई हेलो नैन मी प्रशांत ईहा टीवी की स्वागतम। मन गेस्ट एक्सएमएलसी अदे विधंगा बीजेपी सीनियर नायकुलु दिलीप कुमार गारु मनतो पाटु उन्नारु। अन्नी विषयालु असल देशंलो अदे विधंगा राष्ट्रंलो जरुगुतुन्न राजकीय परिणामालु अन्नी विषयालनु अडिगी तेलुसुकुने प्रयत्नं चेद्दाम। नमस्ते अंडी। नमस्ते अंडी। सर चाला रोजुलु अवुतुंदी सर, एक्चुअली मीरु राजकीयाल्लो उन्नट्टा లేదు పక్కన అడ్జేస్తున్నట? అంటే తెలంగాణ ఉద్యమ కాలంలో ఏంటంటే మేము ఉద్యోగాలు వదులుకొని 10 సంవత్సరాల సర్వీస్ వదులుకొని డిఎఫ్ఓ స్థాయి జాబ్కి రాజీనామా చేసి వచ్చాం. ఆ ఊపు వేరు, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు. ఎందుకంటే హాట్ సిచ్యువేషన్, తెలంగాణ రావాలనే ఆకాంక్ష, సకల జిల్లా పోరాటం, అందులో భాగస్వాములు అనే ఉద్దేశంతో వచ్చాం. ఆ యాక్టివిటీ డెఫినెట్లీ ఇప్పుడు మీరు కంపేర్ చేయలేరు, ఎందుకంటే అది క్రమంగా మనం ఉద్యమం పీక్ వెళ్ళడం, తెలంగాణ రావడం, వచ్చిన తర్వాత మనం టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. మేము ఆ పార్టీలో విభేదించి బయటికి వేరా, మీరు అన్నట్టుగా రకరకాల సంఘటనలు ఆ రోజుల్లో నడిపాం. రాష్ట్రీయ లోక్దళ్ పార్టీ నడిపాను. అక్కడ నిజానికి ఇంకా తెలంగాణ రాలేదనే ఒక పద్ధతిలో మిలిటెంట్ పోరాటం చేసాం విమలకతో కలిసి. అండ్ దెన్ నెక్స్ట్ ఒక స్టేజ్లో అయితే లక్ష్యం కోసం లక్ష్య సైన్యం అని ఆర్మీ ఆఫీసులతో రిక్రూట్మెంటే మొదలుపెట్టాం. అంటే నెక్స్ట్ లక్ష్యం ఇక మిలిటెంట్ పోరాటం అని. అంత చేసిన తర్వాత వచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ ఏమో లోక్సభలో పాస్ చేసింది, అదేవిధంగా బీజేపీ మన రాజ్యసభలో మద్దతు ఇవ్వడం వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అందరం కూడా అద్భుతంగా తెలంగాణ కళ ఆవిష్కరించబడ్డది కాబట్టి ఉద్యమ ఆకాంక్షలు అవన్నీ కూడా నెరవేరుతాయని మేము భావించాం. కాబట్టి మొదటి 2 ఏళ్ళు మాట్లాడడానికి అసలు అవకాశం కూడా లేకుండా కొత్త గవర్నమెంట్ కాబట్టి క్రమక్రమంగా ఆయన ఒక నియంతలాగా, ఒక ఏమంటారు ధృతరాష్ట్రుడిలాగా. సార్ మీరే ఇలా అంటున్నారు, బయట చర్చ మాత్రం ఏం జరుగుతుందంటే మొన్నటిదాకా యాక్టివ్గా ఉన్న దిలీప్ కుమార్ పూర్తిగా బీజేపీ నుంచి పక్కన వెళ్ళి మళ్ళీ బీఆర్ఎస్కి అటాచ్గా వెళ్తున్నారేమో అని చర్చ జరుగుతూ ఉంది. మీరు ఏం చెప్తారు? సాధ్యపడే పని కాదు. నేను అందుకే ఆ మాటలు అన్నాను కదా, ధృతరాష్ట్ర పాలన, నియంత పాలన, నిజాం తరహా పరిపాలనకు మనం చూస్తున్నాం. ఆయన అన్‌డెమోక్రటిక్, ఎవరిని కలవడు, ఇంత పెద్ద బిల్డింగ్ కట్టాడు 1600 కోట్లతో. అసలు ఆఫీస్కి రానోడికి ఆఫీస్ ఎందుకు, సచివాలయం ఎందుకు, అసలు గతంలో ఉన్న సచివాలయం కూడా సరిపోయేది. ఇవన్నీ చూసిన తర్వాత సరే మరి ఆయనతో విభేదించిన తర్వాత నేను బీజేపీకి వెళ్ళాను. బీజేపీలో కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అయింది. నేను అంతకుముందు మొదటిసారి 3 ఏళ్ళు ఉండి ప్రొఫెసర్ కోదండరాం పార్టీకి పోవాల్సి వచ్చింది. కోదండరాం కూడా జేఏసీ లీడ్ చేశాడు. సో అతని వల్ల ఏమైనా మార్పు వస్తుందేమో అని ఆశించాము, ఆయన ఫెయిల్ అయ్యాడు. సో నెక్స్ట్ మళ్ళీ తిరిగి బీజేపీకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. సో బీజేపీ జాతీయ పార్టీ, నేను ఒక మాజీ ఎమ్మెల్సీగానే అందులో ఉన్నాను, కానీ క్రియాశీలకంగా వైస్ ప్రెసిడెంట్ అనో లేకపోతే ఇంకో పనినో ఇట్లాంటివి నాకు లేవు. కాబట్టి సహజంగా మీకు నేను అంత ఈజీగా కనపడాను, ఏదో మీరు మాట్లాడిస్తే తప్ప మాట్లాడే సౌకర్యం కానీ సందర్భం కానీ లేవు. ఆ కారణం చేత విజిబిలిటీ డెఫినెట్లీ తక్కువ ఉంటుంది. బట్ డెఫినెట్లీ ఆల్ డిబేట్స్లో బీజేపీ తరఫున మార్నింగ్ డిబేట్స్, న్యూస్ అనాలిసిస్ అన్నింటిలో నేను ఎవ్రీ ఆల్టర్నేటివ్ మీకు ఏదో ఛానల్లో ఉంటా. సరే అదొక అంశం, బట్ మీరు అనేది యాక్సెప్ట్ చేస్తాను. గతంలో నేనే పార్టీ నడిపి ఉద్యమంలో ముందు వరుసలో ఉండి పోరాడిన ఆ దాని ఆ ఊపు ఇప్పుడు లేదు. ఓకే సార్, ఇంకొకటి 3 ప్రాంతాలకు సంబంధించిన మీ నేపథ్యం, అసలు ఆ నేపథ్య బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? అసలు ఖమ్మము, వరంగల్. సార్ నేనేమో యాక్చువల్లీ నా 4 ఫాదర్స్ విలేజ్ ఏమో ఖమ్మం దగ్గర గార్లపోచారు, అట్లా నాది ఖమ్మం లింక్. అది యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ అన్నీ ఇప్పటికి కూడా అక్కడ ఉన్నాయి. కానీ నేను మా ఫాదర్ టీచర్ కాబట్టి వరంగల్కి మైగ్రేట్ అయిపోయి అక్కడే సెటిల్ అయిపోయాను, అక్కడే ఇల్లు కట్టుకున్నాడు. సో మేమంతా అక్కడే పెరిగాం, అక్కడే చదువుకున్నాం. ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అంతా వరంగల్. అది ఆ రోజుల్లో నేను ఆర్గనైజేషన్స్లో పనిచేసేవాడిని, స్టూడెంట్ లీడర్గా ఉండేవాడిని, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా పనిచేసేవాడిని. విద్యార్థి విభాగానికి తెలంగాణ ఉద్యమంలో 10th క్లాస్లో ఉన్నప్పుడు పార్టిసిపేట్ కూడా చేశాను 69 ఉద్యమంలో. మొదటి తరం తెలంగాణ ఉద్యమకారుల్లో ఉండి నేను తర్వాత మీకు తెలుసు మలిదేశ ఉద్యమం స్టార్ట్ అయ్యే లోపల నేను సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ రాయడం, గ్రూప్ 2 ఆఫీసర్గా ఫారెస్ట్ సర్వీస్లో సెలెక్ట్ కావడం, క్రమంలో ఈ తెలంగాణ మలిదేశ ఉద్యమం ప్రజలు వెళ్ళింది. నల్గొండ నాకు ఇన్ లాస్, అత్తగారు. సో మూడింటికి కూడా కనెక్షన్స్ ఉన్నాయి. మాధవరెడ్డి గారి దగ్గర సుదీర్ఘకాలం ఉమామాధవరెడ్డి గారి దగ్గర పనిచేశాను కాబట్టి నల్గొండ జిల్లా నుంచి వాళ్ళిద్దరు మంత్రులుగా ఉన్నారు కాబట్టి సహజంగా నాకు నల్గొండ కనెక్షన్స్, ఒకటి అత్తగారు, ఒకటేమో ఆ మంత్రులు ఇద్దరు అక్కడే వాళ్ళు, ఇట్లా ఏర్పడ్డాయి. ఒకటి తర్వాత కేసీఆర్ దగ్గర ప్రైవేట్ సెక్రటరీగా ఢిల్లీలో పనిచేశాను కాబట్టి ఎంటైర్ తెలంగాణలో ఉన్నటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులందరూ కూడా పరిచయం అయ్యారు. సో అట్లా పొలిటికల్ ఎక్స్పోజర్ అనేది మాధవరెడ్డి గారి దగ్గర స్టార్ట్ అయింది. ఇంకా కాస్త ఎక్కువ వచ్చింది మనకు కేసీఆర్ దగ్గర పిఎస్గా పనిచేయడం వల్ల. సో అందువల్ల ఆ 3 జిల్లాలు ప్లస్ తెలంగాణ ఉద్యమం వల్ల మిగిలిన అప్పట్లో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలు మిగిలిన వాటికి కూడా మంచి సంబంధాలు, అందరితో నాయకులతో పరిచయాలు ఏర్పడ్డాయి. ఓకే, దట్ ఈస్ ద రీజన్ బ్యాక్గ్రౌండ్. యా, ఇది ఒకటైతే మీ నేపథ్యం అంతా కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్, కానీ మీరు ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. ఏంటి అసలు? అదే చెప్తున్నాను, స్టూడెంట్ యూనియన్ లీడర్గా నేను పీడిఎస్యూ ప్రెసిడెంట్ ఉండి ఫస్ట్ పీడీఎస్కి వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఉంటే అప్పుడు చాలా పోరాటం చేసాం రకరకాల అంశాల మీద. కాలక్రమంలో ఒక ఆల్టర్నేట్ కింద ఇప్పుడు ప్రజలే నేనే ఉంది ఇప్పుడు ఈ దేశాన్ని 50-60 ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ని కాదని 2 సీట్లు ఉన్న బీజేపీకి ఈరోజు 303 సీట్లు ఉన్నాయి. ప్రజలందరూ ఆదేశిస్తున్నారు. ప్రజల విశ్వాసం ఎటువైపు ఉందో మనం కూడా ఎటువైపు చూడాల్సిందే కదా. ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు ఆ పొలిటికల్ పార్టీలో చేరకపోయినా మీరు అన్నట్టు లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న సిపిఐ లేని వరకు మునుగోడు ఎలక్షన్ వచ్చేంత వరకు అంతర్ధనం అయిపోయినాయి. అసలు ఆయన తోక పార్టీలు తిట్టిన ఆ పార్టీల మీద ఆధారపడితే 10,000 ఓట్లు అందువల్ల ఆయనకు వచ్చినాయి మొన్న. సో మళ్ళీ లేచినవి. అదర్వైజ్ రెండు అంతర్ధానం అయిపోయినాయి. అంత పెద్ద బెంగాల్లో కమ్యూనిస్ట్ కంచుకోట మత దెబ్బ కొడితే 2-3 సార్లు కథం అయిపోయాయి. మళ్ళీ అసలు బీజేపీ పుట్టే అక్కడ అధికారులు మీమా నువ్వా అనే పరిస్థితి మొన్న ఎలక్షన్స్లో 100 స్థానాలు దాటినాయి కదా బీజేపీకి. సో దేశవ్యాప్తంగా ఒక చేంజ్ ఉంది, ఐడియాలజికల్ చేంజ్ అనండి ఏదైనా కానీ. అందువల్ల కాంగ్రెస్ను పక్కకు పెట్టేసి ప్రతిపక్ష హోదా తీసేసి బీజేపీకి పట్టం కడితే సహజంగా మనం కూడా ఇక్కడ అయితే బీఆర్ఎస్ టీఆర్ఎస్తో కలిసి ఉండాలి, అది సాధ్యపడదు. ఆయనతో విభేదాలు వచ్చినాయి, బయటకు వచ్చాము, ఎటు పోవాలి కదా, కాంగ్రెస్ పోలేము, అదంతా కలహాల కాపు. విభేదాలు అంటే ఏంటి సార్? అసలు పర్సనల్గా అయితే నాకు పడలేదు కదా. నేను 2009లో అందరికంటే ముందు చెప్పాను ఇతను లాభం లేదు, ఇతని పాలసీస్ అనేది తప్పు, ఇతను వ్యవహార శైలి తప్పు, ఇతను మొత్తం పార్టీ తెరాస పార్టీయే మోసాల పునాది మీద ఏర్పడేది ఇది. సో ఇట్లాంటి పార్టీలో మనం ఉండడం ఉద్యమకారులు ఉండడం కష్టమని కదా బయటికి పోయింది. అందుకనే టఫ్ విమలకతో కలిసి పోరాడం, ఆర్ఎల్డీ పెట్టాము అని అందరు ఎవరి పోరాటం వాళ్ళు చేశారు. సరే ఆఖరికి కాంగ్రెస్ కూడా ఇచ్చిన కాంగ్రెస్ తెలంగాణ అది చదికెళ్ళబడ్డది. ఇక్కడ అదేవిధంగా బీజేపీకి లాభం రాలేదు. రెండు పార్టీలకు లాభం రాకుండా ఆయన ముందు ఒక 10 దశాబ్ద కాలం తన ఉద్యమాన్ని నడిపాడు కాబట్టి ఆయనకు ఆ ఫలితాన్ని ప్రజలు ఇచ్చి చూశారు. 2 టైమ్స్ వచ్చాడు ఆయన అధికారులకు వచ్చాడు, కానీ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆయన ఏది కూడా తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు పట్టించు, అదొక ఎత్తు అయితే. రెండోది ఏంటంటే ఆయన ఉద్యమ ద్రోహులకు తెలంగాణ వద్దన్నవాడికి తీసుకొచ్చి మంత్రి పదవులు, కార్పొరేషన్ చైర్మన్లు, కాళ్ళు ముక్కిన కలెక్టర్కి ఎమ్మెల్సీ ఇట్లాంటివి మొదలుపెట్టాడు. ఇది మనం ఉద్యమ కాలంలో పోరాడుతున్న సందర్భంలో మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి తెలంగాణ కాదు. సో ఈరోజు ఈ తెలంగాణ మార్చాలి అంటే మరొక పోరాటం కావాలి. ఎవరు రావాలి? కాంగ్రెస్ అన్న రావచ్చు, బీజేపీ అన్న రావచ్చు, వాళ్ళిద్దరికీ అవకాశం ఉంది. ప్రజలు నాకు తెలిసి అయితే బీఆర్ఎస్ కోటేస్తారని అనుకోను, ఎందుకంటే వాళ్ళకు కూడా అర్థమైపోయింది లాభం లేదు, దొరకడు, చిక్కడు దొరకడు సినిమాలాగా ఈ ముఖ్యమంత్రి పట్టుకోవడం కష్టమని ప్రజలు కూడా ఆ పిక్చర్ అర్థమైంది. కాబట్టి నాకు తెలిసి వాళ్ళు ఓటు వేస్తే కాంగ్రెస్కి వేస్తారు, లేదా బీజేపీకి వేస్తారు ఆల్టర్నేట్ కింద. ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే వాళ్ళ అధికారంలో వచ్చే పరిస్థితి ఉంటుంది. బీఆర్ఎస్ మాత్రం నాకు తెలిసి 25 సీట్లు మించి రావు. ఓకే, అంటే ఎన్నికల ఈక్వేషన్ పక్కన పెడితే మీరేమో ఉద్యమ ద్రోహులకు ఇచ్చినారు అంటున్నారు. ఉద్యమ ద్రోహులు అని అంటే ఇప్పుడున్న మహమ్మద్ అలీ అయితే మీతో పాటు ఏదైతే మొట్టమొదటి శ్రీనివాస్ యాదవ్ ఉన్నాడు, కాళ్ళు ఎరగొడతా అన్నాడు కేసీఆర్ ఆ రోజుల్లో. మేము తెలంగాణ ఉద్యమకాడి, అసలు ఉద్యమకాడి నేనే అన్నాడు, టీడీపీలో ఉండి అది సమ్మెక్య వాదమే అన్నాడు, అపోజిట్ తెలంగాణను అపోజ్ చేశాడు. మరి ఆయన తీసుకొచ్చాడు మొదటిసారి టీడీపీ అని ఉన్నా సరే మంత్రి చేసుకున్నాడు. సబితా ఇందారెడ్డి నిన్నాక మోన మేము మహాకుటుంబంలోనే నేను సబిత కోటేశాను. మహేశ్వరం, నేను నా ఇల్లు మహేశ్వరంలో ఉంటాను, మా ఫ్యామిలీ అంతా పోయి క్యూలో నిలబడి ఆమెకు ఓటేసాను. ఎందుకంటే కాంగ్రెస్లో ఉంది, మా కూటమి నుంచి నేను మల్కారి నుంచి కాంటాక్ట్ చేశాను. సో కూటమి ధర్మం ప్రకారం సభ్యకి ఓటేస్తే కాంగ్రెస్ నుంచి గెలిచిన ఆమె తెల్లారగల పోయి నదిలో చేరింది. మళ్ళీ అప్పుడు మంత్రి మమ్మల్ని అందరూ అరెస్ట్ చేసినప్పుడు ఆ హోంమంత్రి, మళ్ళీ ఇప్పుడు మన పరిపాలించడానికి ఇప్పుడు ఆ విద్యాశాఖ మంత్రి. సో ఇవన్నీ ఉద్యమ ద్రోహులు. కేసీఆర్ చెప్పాడు కదా పూర్తిగా మేము రాజకీయ పార్టీగా అవతరించాము కాబట్టి రాజకీయాలు చేసాం. తప్పే ఉంది, మనం ఏదంటున్నాం ఫక్తు రాజకీయాలు చేస్తున్నాడు కాబట్టి తీసేయమంటాం ఆయన. ఓకే ఓకే సరే, ఇంకొకటి నిజంగానే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్కి ఈక్వేషన్గా, కేసీఆర్కు ఉన్న ఇమేజ్కి తగ్గట్టుగా ఓవరాల్గా మిగతా పార్టీ నాయకులు ఎవరైనా ఉన్నారా? ఆ ధీటుగా ఎవరున్నారంటే మీరు ఏం చెప్తారు? అది కరెక్టే మీరు అన్నది. ఇప్పుడు ఇప్పటికి కూడా తెలంగాణలో కాంటెంపరీ పొలిటికల్ సిచ్యువేషన్లో ఉభయ రాష్ట్రాల్లో, ఒక్క తెలంగాణ పక్కబెట్టి ఉభయ రాష్ట్రాల్లో కూడా అతనితో సరితూగేటువంటి స్పీచ్ ఇవ్వగలిగేవాడు కానీ అతని లాంటి వ్యూహకర్త కానీ లేడు. ఓకే, నేను అపోజిషన్లో బీజేపీ నుండి ఆ మాట చెప్తున్నాను, లేరు. అన్ఫార్చునేట్లీ అతని ఫిలాసఫీ అంతా మోసం. అంటే మీకు ఈరోజు అరచేతిలో స్వర్గం చూపిస్తాడు, తెల్లారి మాయమైపోతాడు, మిమ్మల్ని ఇంటర్వ్యూ ఇవ్వడు, మీకు అవకాశం ఇవ్వడు. ఏదంటే ఆ ఒక్కరోజు కలిసి మీరు జీవితకాలం అంతా ఆయన గురించి స్మరించుకుంటూ ఆహా ఊహా అనాల్సింది తప్ప మళ్ళీ మీకు దొరకడు సీఎం. అది మంత్రి కావచ్చు, ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఆయన మంత్రివర్గ సహచరుడు కూడా కావచ్చు, వాళ్ళకి అపాయింట్మెంటే ఉండదు. ఇదే ఈటల రాజేందర్, గంగుల కమలాకర్, హరీష్ రావు లాంటి వాళ్ళు ప్రగతి భవన్లో ఎంటర్ కాకుండా ఆపేశారు పోలీసులు. ఎందుకంటే మీకు అపాయింట్మెంట్ లేదన్నారు. అంటే ఆ ముగ్గురు మంత్రులని అపాయింట్మెంట్ లేని గేటు దగ్గర గెంటి వేయడం అనేది ఎప్పుడైనా డెమోక్రటిక్ చరిత్రలో మనం విన్నామా? అధికార పార్టీ వాళ్ళ పరిస్థితి అట్లుంటే సామాన్యుల పరిస్థితి, మీలాంటి పరిస్థితి, నా పరిస్థితి సీఎం కావాలంటే సాధ్యపడే పనేనా? ఇంపాసిబుల్. అది కాబట్టి ఈ విధమైన నియంత ధోరణి అన్నది తెలంగాణ ప్రజలు కోరుకోలేదు, అది మనం ఎక్స్పెక్ట్ చేసింది కాదు అనేది నా ఆలోచన. ఇప్పుడు సెక్రటరేట్ కూడా అద్భుతంగా గెలిచారట. మీరు రేవంత్ రెడ్డి కారులో ఉండి పోలీసుతో కొట్లాడుతున్నాడు, నాకు ఐడి ఉంది, నేను ఎంపీని, నాకేం పాస్ అని. ఇప్పుడు పట్టించుకుని లేడు అని పోనీలే. మీ ఎమ్మెల్యే కూడా రాజాసింగ్ కూడా వెళ్ళారుగా. కొందరికి రిస్ట్రిక్టెడ్ పాసెస్ ఇవ్వటం, ఇవాళ ఇవ్వద్దు ఆలోచించడం, మీడియాలో లోజేకపోవటం, ఇది మనం ఎప్పుడు చూడలే కదా. ఇప్పుడు గతంలో ముఖ్యమంత్రులు పరిపాలించారు, కాంగ్రెస్ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఎవరైనా కావచ్చు. పరిపాలించిన సందర్భంలో మనం సెక్రటరీ పోవాలంటే మీడియా అయినా సరే మీడియా పాయింట్ ఉండేది. విలేకరుల పాస్ ఉంటే సెక్రటరీలో ఆపే ధైర్యం కూడా వాడికి లేకుండే. మాలాంటి వాళ్ళం పోతే ఎక్స్ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, మాకు 3 to 6 సీఎం ఉంటే మీకు అపాయింట్మెంట్ అవసరం లేదు. మీకు జస్ట్ వాకిన్ ఒక రిప్రజెంటేషన్ పట్టుకొని ముఖ్యమంత్రి కలవడానికి అవకాశం ఉంటాయి. మీరు నాకు చెప్పండి, ఏ టైంలో ముఖ్యమంత్రి కలుస్తాడు? అలా ప్రజా సందర్శన ఉందా? జనరల్ పబ్లిక్ దర్బార్ అయితే ఉండాలి కదా. ఇళ్ళ దగ్గర అయితే పాపం అందరు వెయిట్ చేస్తుంటే ఆయన బయటకు వచ్చి రౌండ్ తిరిగి ప్రతి ముఖ్యమంత్రి కాగితాలు తీసుకొని మంచిదని చెప్పి కలిసి వెళ్ళేవాడు. ఓ దర్బార్ ఉండేది అక్కడ. ఎవరు అపాయింట్మెంట్ అవసరం లేదు. యూ కెన్ గో ఇన్ టు సీఎంస్. అసలు పోగలుగుతారు మీరు? ఈట రాజేంద్ర పోలేకపోతే హరీష్ మేనలుడు పోలేకపోతే సామాన్య ఎట్లా పోతాడు ప్రగతిభవన్కి? సో ఆ విధమైనటువంటి నియంత పోకడలు అనేది డెమోక్రటిక్ తెలంగాణలో మనందరం ఆలోచించలేదు, ఊహించలేదు. దాన్ని ఈరోజు సరిచేయాల్సిన అవసరం మళ్ళీ ప్రజల వద్దనే ఉందని అనుకుంటాను సార్. ఇంకొకటి, నేను కేంద్రంలో చక్రం దింపబోతున్నాను, జాతీయ రాజకీయాలలో నెక్స్ట్ కాబోయేది కూడా పిఎం నేనే అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. కేసీఆర్ పిఎం కాబోతున్నారు, ఖచ్చితంగా దేశ రాజకీయాలలో సమూలమైన మార్పులు రాబోతున్నాయి అనేది వాళ్ళు ఒక చెప్తా ఉన్నారు. దాన్ని ఎట్లా చూస్తారు? కే పాల్ కూడా నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు, మీరు ఆపుతారా? ప్రజలు ఎన్నుకుంటే కేఏ పాలు ముఖ్యమంత్రి కావచ్చు. ఆయన ఇప్పుడు A4 ఫ్లైట్ మొత్తం ప్రపంచంలో నాకు తప్ప ఎవడికి లేదంటే నిజమే. ఆయనకి A4 ఫ్లైట్ ఉంది. ఈ దేశంలో 100 మందికి పెన్షన్లు ఇచ్చాట, వితంతు పెన్షన్లు ఇచ్చాట, చదువు ఫ్రీగా తెప్పించాట. 130 దేశాల్లో ఆయనకు ఆఫీసులు ఉన్నాయట. మనం లెక్క పెడితే ఉంటే ఉండొచ్చు. ఇప్పుడు కేఏ పాలు ఎందుకు కావట్లేదు ముఖ్యమంత్రి? అట్లనే ఈయన కూడా దేశానికి ప్రధానమంత్రి ఏదంటే కేఏ పాలు లెక్కనే ఉంటుంది వ్యవహారం. అందువల్ల అదో జోక్ అయిపోతుంది. ఈయన కూడా 3 ఉండాలండి. ఒకటేమో మీ మీద ప్రజలకు విశ్వాసం ఉండాలి. యూ షుడ్ హ్యావ్ ఎ క్యారెక్టర్. ఈ క్యారెక్టర్లో విశ్వాసం అనేది చాలామంది నాయకులకు లేదు. ఎందుకంటే ఆయన UPA 1లో పనిచేశాడు, అవినీతి మంత్రిగా పేరు పడ్డాడు, అంతా గందరగోళం, EPF స్కాము, సహారా స్కాము, ప్రతిదీ స్కాములో ఉన్నాడని రోజు కోడే కూస్తాయి పేపర్లు. కానీ చాలాసార్లు పుంకారు వ్యాసాలు వచ్చాయి. అట్లాంటి ఆయన క్రెడిబిలిటీ లేదు. ఎవరితోనే మాట చెప్పాడంటే దాన్ని నిలబెట్టుకుంటాడంటే ఆ క్యారెక్టర్ లేదు, ఆ ఎగ్జాంపుల్స్ లేవు. ఎవరిని కలిసినా మోసమే. సో ఆ విధమైన ఇంటిగ్రిటీ క్యారెక్టర్ లేనప్పుడు మీరు జాతీయ స్థాయి నాయకులు రాజకీయాలు ఎట్లా రాణిస్తారనేది ఒకటి. లేదా నెంబర్ ఉండాలి మీ దగ్గర. నెంబర్ ఉందా? ఈయనకుంటే 9 సింగిల్ డిజిట్ ఫేరు. ఈ 9ని పట్టుకొని ఢిల్లీలో అసలే పవర్ఫుల్ నార్త్ లాబీ. నెంబర్ లేకుండా మీరు ఎట్లా ప్రధానమంత్రి అవుతారు? నెంబర్ లేకుండా గతంలో ప్రధానమంత్రులు అయిన వాళ్ళు ఎవరంటే కాన్సెన్సస్ ద్వారా అందరూ ఒప్పుకుంటే ఓ దేవగూడ అయ్యాడు, ఓ P. నరసింహరావు అయ్యాడు. అంతే తప్ప నెంబర్లు పట్టుకొని 60 మందిని వేసుకొని UPలో లాగా 60 మంది ఎంపీలతో పోయి అయిన వాళ్ళు గారు వాళ్ళు. సో ఆ రకంగా ఈయన కరవే వస్తాయంటే ఇప్పుడు అసలే 44 కాస్త ఇప్పుడు అటు 25 ఇటు 17 తగ్గిపోయినాయి. ఎందుకంటే రాష్ట్రం విభజించబడ్డది. ఈ 17 ఆయనకు వచ్చిన సింగిల్ డిజిట్ 9. రేపొద్దున ఈ 9 కాస్త 3 కావచ్చు, లేదు 9 11 కావచ్చు, 15 కావచ్చు, 16 కావచ్చు. ఏమేమైతే మీరు ఎట్టి పరిస్థితులు రాదు కదా. ఆయనకు మిత్రపక్షమే కదా. ఈ 16 పట్టుకుని దేశంలో మీరు చేసేది ఏంటి? నెంబర్ లేదు. సో మీకు క్రెడిబిలిటీ లేదు, నెంబర్ లేదు. లేదా పొలిటికల్ వ్యాక్యూమ్ ఉండాలి. కాంగ్రెస్ UPA 1లో UPA 2లో మొత్తం దేశంలో అంత గందరగోళం, స్కాములు, విపరీతమైన అవినీతి జరిగింది. ఆ సందర్భంలో IASడు జైలు పోయాడు, IPSడు జైలు పోయాడు, మంత్రులు కూడా జైలు పోయాడు. అట్లాంటి సందర్భంలో కాంగ్రెస్ మీద విసిగి వేసారి జనం బీజేపీకి పట్టం కట్టారు. మొదటిసారి కట్టారు, రెండోసారి కట్టారు. ఎందుకంటే 2 స్థానాల నుంచి ఆఖరకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దశకైతే బీజేపీ ఎదిగింది కదా, అది అటల్ బిహారీ వాజ్పేయి నుంచి ఇప్పటి వరకు. సో అవినీతి రహిత పాలనే అందించారు. నినాక మొన్న అదానీ గొడవ ఒకటి వచ్చి గందరగోళంగా మాట్లాడుతున్నారు తప్ప అది సుప్రీంకోర్టు మానిటర్ చేస్తుంది. సుప్రీంకోర్టు రేపొద్దున కనుక్కుంది అనుకోండి ఇందులో అవినీతి జరిగిందని, అదానికి జైలుకు పోతాడు, ప్రధానమంత్రి పదవి కోల్పోతాడు. కనీసం మాకు ఇంకో ప్రధాని వస్తాడు. మీకెవరు వస్తారు? ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఇంకో గాంధీ రేపోతున్నా. అంటే అది ఆ పరిస్థితి కాంగ్రెస్. ఇక్కడ ఎవరు వస్తారు? KCR, KTR, హిమాంశార్, అట్లా ఇట్లాంటి పరిస్థితి. ప్రాంతీయ పార్టీలు ఈ రకంగా ఉన్నాయి, జాతీయ పార్టీ ఆ రకంగా ఉంది. మాకు అది లేదు కదా. 3 టర్మ్స్ కింద నాకే తెలియదు. మోడీ ఎవరు? గుజరాత్ ముఖ్యమంత్రిగా తప్ప. అది తీసుకొచ్చి పార్టీ పెట్టింది, మరి సక్సెస్ఫుల్గా 2 టర్మ్స్ నడిపాడు. రేపు అవసరం లేదనుకుంటే ఇంకొక ఆయన వస్తాడు ప్రైమ్ మినిస్టర్. మాకు ఆ మాట చెప్పమనండి ధైర్యంగా. ఒక్క లీడర్ చెప్పానండి మాకు గాంధీలో అవసరం లేదు, మా దగ్గర నుంచి ఎవడోడు ఉన్నాడని చెప్పానండి చూద్దాం. TRSలో ఒకటి చెప్పానండి, KCR కాబట్టి ఇంకోటి వస్తాడు మా పార్టీలో చెప్పండి చూస్తా. సాయంత్రం కల్లా పదవి ఊడిపోయి పీకేసి డిస్మిస్ చేస్తారు పార్టీ. అవినీతి రహిత పాలన అంటూ కూడా బీజేపీ ఒక స్లోగన్ తీసుకుంది. ఇదే నేపథ్యంలో మరి కర్ణాటకలో మాత్రం దేంట్లోనైనా కూడా 40% ఇవ్వాలి కాంట్రాక్టర్లకు. అనేది రేపు ఉంది కదా, పోలింగ్ అయింది కదా, రేపు కౌంటింగ్ అయింది కదా. మీరు చెప్పేది నిజమైతే రాదు అక్కడ బీజేపీ, ఊరుకుంటారా? ఊరుకోరు కదా. సో ఎక్కడో దగ్గర ఎగ్జాంపుల్స్ కొన్ని బ్యాడ్ ఉంటాయి. అంత మాత్రం చేత ఓవరాల్గా బీజేపీ పర్ఫార్మెన్స్ అంతా కరప్షనే అని, లేకపోతే జాతీయ స్థాయిలో అంత కరప్షన్ మీరు అనలేరు కదా. కొంత దగ్గర ఎక్కడైనా కాంట్రాక్టర్స్ కట్ట కష్టమైందో, ఎవడోడు అవినీతి పరుడు ఉన్నాడేమో, దాన్ని సెట్ చేసాం. చాలా మటుకు బీజేపీ సెట్ చేసే ప్రయత్నం చేసింది. అంటే కర్ణాటకలో అయినా కూడా అక్కడ ఇక్కడ మీకు ఈరోజు కర్ణాటకలో టఫ్ ఉంది మీరు చెప్పే కారణాల వల్ల. మీరు చెప్పే కారణాలు అది దాని యొక్క ఫలితాన్ని బీజేపీ కూడా అనుభవించక తప్పదు నిజంగా, అది నిజమే అయితే. సో దాని రిజల్ట్ రేపు మాపు మనకు తెలుస్తుంది. ఇక్కడ కూడా అంతే, దేశవ్యాప్తంగా కూడా అదే చెప్తున్నా. మోడీ లాంటి ప్రైమ్ మినిస్టర్ కాదు ఇంకోళ్ళు సరే అడగలుగుతాడా? మా పార్టీలో అనొచ్చు, ఎందుకంటే అది కుటుంబ పాలన కాదు. పారదర్శకంగా హానెస్ట్గా ఆయన ఇప్పటిదాకా అడ్మినిస్ట్రేషన్ ఇచ్చాడు. ఎవడో వాడు తగిలాడు ఇప్పుడు, వాడితో ఉన్న సంబంధం ఏంటో సుప్రీంకోర్టు తెలుస్తుంది నువ్వు నేనేంటి. సార్, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారాన్ని ఎట్లా చూస్తారు సార్? ఓవరాల్గా అది థర్డ్ క్లాస్ వ్యవహారం. అసలు సర్వీస్ కమిషన్ అంటే ఎంత మనం పవిత్రంగా చూసేవాళ్ళం, ఎంత హానెస్ట్గా జరిగేవి. ఇప్పుడు అసలే 30 లక్షల మంది నిరుద్యోగులు, అందులో ఎగ్జామ్స్ రాసినప్పుడు 4 లక్షలు, నువ్వు ఇచ్చే ఉద్యోగాలు 40,000. ఆ 40,000 ఉద్యోగాలకి ఇంత గందరగోళం, వాడంతా పొరాలంతా అక్కడి నుంచి వచ్చి ఆస్తులని కుదవబెట్టి ఇక్కడ రూములు తీసుకొని హాస్టల్లో వెయ్యి చాలా రోజులు వీళ్ళు ఉద్యోగాలు ఇవ్వలేదు కదా. సంవత్సరాల తరబడి కోచింగ్ తీసుకొని ట్రైనింగ్ తీసుకొని డబ్బులు ఖర్చు పెట్టి పిల్లలంతా ఎగ్జామ్స్ రాస్తే అది లీక్ అయింది. ఎవడో నీకు ఇష్టం వచ్చిన వాడికి అమ్ముకున్నావు, వాడు నీ బంధువులు లేదా నీ ఇట్లాంటి వాళ్ళందరూ సెలెక్ట్ అవుతారంటే ఎవరికన్నా విశ్వాసం ఉంటుందా ఆ వ్యవస్థ మీద? ఆ వ్యవస్థ పనికిరాని వ్యవస్థ, అది లీకేజ్ల వ్యవస్థ అని అర్థమైంది. దాన్ని నువ్వు తీసుకోవాల్సిన యాక్షన్ ఏంటి? ఆ చైర్మన్ మెంబర్ తీసుకోగల వారేయాలి, కొత్త చైర్మన్ మెంబర్ని పెట్టాలి. వాడు నీకు ఒకవేళ కాన్స్టిట్యూషన్ పరంగా నీకు అవకాశం అయితే వాడిని పిలిచి చెప్పాలి, అరే బాబు దిగిపోరాని, అంతే కదా. దిగిపోతే కొత్త వాడిని అపాయింట్ చేయాలి. మళ్ళీ అదే మెంబర్లట పోయి సీట్లో ఎంక్వైరీ అటెండ్ చేస్తారట, మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చేట, రేపు పొద్దున మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారట. ఎవడన్నా వాడిని నమ్ముతాడో చెప్పండి. సో ఇది ఒక అట్టర్ ఫ్లాప్ అయింది. సర్వీస్ కమిషన్ అనేది ప్రభుత్వం యొక్క ప్రతిష్టను దిగజార్చింది. సో దాన్ని రిస్టోర్ చేయాలంటే ముందు ఆ సర్వీస్ కమిషన్ చైర్మన్ వాళ్ళ మెంబర్లంతా కూడా స్వచ్ఛందంగా రాజీనామా చేసి కొత్త వాళ్ళకి అప్పచెప్తే కాస్త కూస్తూ దాని యొక్క పాస్ట్ గ్లోరీ అనేది రిస్టోర్ అవుతుంది. ఓకే, ప్రస్తుతం కేసీఆర్ పరిపాలన ఎట్లుందంటారు సార్? నేను చెప్పాను 3 వాక్యాలు. ఒకటేమో నిజాం తరహా, ఇంకోటేమో ధృతరాష్ట్ర పరిపాలన, అంటే కళ్ళు గుడ్డోడు పరిపాలించినట్టు ఈ రకంగా ఉంది. తర్వాత కుటుంబ పాలన, ఇంకోటి కుటుంబం. ఎవరంటే ఏమైనా పని ఉందంటే మీరు సెక్రటరీ పోవాలంటే అయితే మీరు కేసీఆర్ దొరికితే మీ అదృష్టం బాగుంటే కేసీఆర్ దగ్గరికి పోవాలా, సరే అంతకంటే అదృష్టం ఎక్కువంటే కేటీఆర్ గెలవాలా, లేదా హరీష్, లేదా కవిత. ఈ 4 పిల్లర్లు సంతోషుడు కొత్త ఊరాడు పైరోయకారు. ఈ 5 తప్ప ఇంకెవరి దగ్గర పోతే పని అవుతుందని మీరు మీడియాలో ఉన్నారు కదా. మీరు నాకు సర్వే చేసి రేపు చెప్పండి, ఓన్లీ 5. ఈ 5 పిల్లర్స్ ద్వారానే ఏ వ్యవహారమైనా ఏ పైరైనా అట్లుంటుందా? వ్యవస్థ అంటే ఒక క్యాబినెట్, ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు, వీళ్ళందరిది ఒక కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ముఖ్యమంత్రిది కూడా కాదు, క్యాబినెట్ది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయం ముఖ్యమంత్రికి ఎంత బాధ్యతో, మామూలు మంత్రికి కూడా అంత బాధ్యత. అట్లా క్యాబినెట్ డెసిషన్స్ కలెక్టివ్ ఉన్నాయా? ఏ మంత్రికైనా అసలు వెన్నెముక ఉందా, నోరుందా పోని మాట్లాడడానికి? ఎవడు లేడా. వాడి వ్యవహారం వాడు దక్కబెట్టుకుంటున్నాడు. దొరికితే మైను, లేకపోతే వైను, లేకపోతే అదేదో శాండ్ మైను. ఈ గందరగోళంలో ఉన్నారు పాపం వాళ్ళు. సంపాదన మళ్ళీ అవకాశం దొరుకుతుందో లేదో అని లూటీ తెగబడ్డారు. ఆ కారణం చేతనే మనం తెచ్చుకున్న తెలంగాణ అనేది ఆగమైపోతుందని ఉద్యమకారుడిని బాధపడుతున్నాం సార్. బీజేపీ సిద్ధాంతం గల పార్టీ, బీజేపీకి సంబంధించి ఓవరాల్గా అసలు అవినీతి అనేది ఉండదు. రెండవది ఏంటంటే పార్టీలో ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకునే నేపథ్యం కూడా చాలా తక్కువ చూసే అన్ని రాష్ట్రాలలో కూడా. కానీ మన రాష్ట్రంలో మాత్రం పార్టీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిపైనే చాలా ఆరోపణలు విమర్శలు చేసిన పరిస్థితి. ఏంటంటే ఒక సీనియర్ నాయకులు పేరాల శేఖర్ సోషల్ మీడియా వేదికగా సూటిగానే చెప్తా ఉన్నారు అవినీతి ఆరోపణలు. ఖచ్చితంగా మైనింగ్కి సంబంధించి ఆయన డబ్బులు తీసుకొచ్చుకున్నారు, ఒక టీవీ ఛానల్లో ఆ అమౌంట్ కూడా పెట్టారు. అదేవిధంగా చాలా పార్టీని అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించుకుంటున్నారు అనేది ఒక ప్రధానమైన ఆరోపణ చేస్తూ ఉన్నారు. ఇది పార్టీకి మంచిదే అంటారా? ఎట్లా చూస్తారు దీన్ని? ఇది కరెక్ట్ కాదు. మీరే అన్నారు సిద్ధాంతం యొక్క ప్రాతిపదికగా బీజేపీ పార్టీ ఉందని. ఈ పార్టీలో సాధ్యపడదు. ఓకే, అధ్యక్షుడేవాడి కామెంట్ మీకు నచ్చినా నచ్చకపోయినా కాస్త ఆయనతోనే పోయి చెప్పాలా, లేదా సైలెంట్ ఊరుకోవాలి. అంతా ఈ ఏమంటారు ఇంటర్నల్ డెమోక్రసీ ఎక్కువ ఉన్న కాంగ్రెస్లో ఇది చూస్తూ ఉంటాం. ఇష్టం మాట్లాడుకోవటం, షర్టు చింపుకోవటం, మళ్ళీ సాయంత్రం కలిసిపోవటం, ఇది మా పార్టీలో సహజంగా జరగదు, వెరీ రేర్. మీరన్నా పేరాల చంద్రశేఖర్ రావు పెట్టినటువంటి పోస్టింగ్ కూడా ఆ రోజు సాయంత్రం కల్లా తీసేసాడు ఆయన. ఓకే, మీరు నోటీస్ చేశారు లేదు? ఇప్పుడు లేదు, ఆ పోస్టింగ్ లేదు. సో అది ఎవరో అబ్జెక్ట్ చేశారు పార్టీ వాళ్ళు, ఆయన ఎక్స్ప్లెనేషన్ అడిగారు, దానికి అనుగుణంగా ఆయన తీసేసాడు. సో ఏదైనా పార్టీ అన్నాక రకరకాల వ్యవహారాలు ఉంటాయి, దాంట్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, అన్నీ మిమ్మల్ని అడిగి చేరరు సో కొందరికి అసంతృప్తి ఉండొచ్చు బట్ మా పార్టీలో జనరల్గా ఏంటంటే నాలుగు గోడల మధ్య ఈ డిఫరెన్సెస్ ఉంటాయి తప్ప బయటికి ఎక్స్పోజ్ కావు. ఫస్ట్ టైం మీరు అన్నట్టు అరవింద్ ప్రెస్ కాన్ఫరెన్స్లో నేను ఆయన వ్యాఖ్యలతో ఏకీభవించని చెప్పాడు, అదో కాంట్రవర్సీ. రెండో కాంట్రవర్సీ చంద్రశేఖర్ రావు పోస్టింగ్ పెట్టాడు ఒకటి. సో ఈ రెండు కూడా టీ కప్లో తుఫాన్ లాగా అవి సమస్య పోయినాయి. మళ్ళీ దాన్ని దాటుకొని మేము చాలా ముందుకు వెళ్ళిపోయాము, అందరు కలిసి పనిచేస్తున్నాం. మీరు ఈటర్ రాయందరూ కూడా ఆయనకు డిఫరెన్సెస్ అన్నారు, అది కూడా తప్పిపోయింది. అందరిని పిలిచి హైకమాండ్ మాట్లాడింది, ఈటలకు ఇచ్చే బాధ్యత ఈటలకు ఇచ్చింది. అయ్యా నువ్వు తిరిగి దేశం అంతా ఎవరెవరు కొత్త వాళ్ళు వస్తారో చేర్పించు, ఆ కమిటీ చైర్మన్ నువ్వే, నీకు సర్వ హక్కులు అంటే ఆయన కూడా న్యాయమున్న పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి పోయి కలిసి వచ్చి రిక్వెస్ట్ చేశాడు, ఇంకా ఆయన నిర్ణయం చెప్పలేదు. సో ఇదంతా దాటాం. ఈ కార్యక్రమాలు మాదిరిగా అక్కడక్కడ చిన్న చిన్న సంఘటనలు జరిగిన మాట వాస్తవమే, ఆ డిఫరెన్సెస్ ఒపీనియన్ మాట వాస్తవమే. అవన్నీ ఇప్పుడు సమస్య పోయి అంతా ఒక యునైటెడ్ ఒక అపియరెన్స్ అది ఈ రోజుకి వచ్చేసింది సార్. అంటే ప్రధానంగా కేసీఆర్ లేదా కేటీఆర్ అయితే ముక్కుసూటిగా చెప్తా ఉన్నారు, బీజేపీకి సంబంధించిన బండి సంజయ్ మిడిమిడి జ్ఞానంతో వెళ్తూ ఉన్నారు, ఆయనకు ఆ జ్ఞానం లేదు, అసలు ఆ పార్టీలో ఒక రేరంటూ లేదు, పూర్తిగా ఆయనకు సిద్ధాంత ప్రాతిపదికన ఏమున్నా మతం అనే మాట తప్ప మిగతా ఏ అంశాల మీద అభివృద్ధి మీద మాట్లాడే ఆ కెపాసిటీ లేదు అంటూ కూడా ప్రధానంగా సూటిగా విమర్శలు చేస్తూ ఉన్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? నిజంగా ఇప్పుడు రానున్న ఎన్నికలు పూర్తిగా బండి సంజయ్ సారథ్యంలోనే వెళ్ళే పరిస్థితి, దీన్ని ఈ విమర్శను మీరు ఎట్లా చూస్తారు? ఈ లీడర్షిప్ అనేది కరెక్టివ్ లీడర్షిప్ అండి. మన ఆయన క్యాబినెట్లో ఉన్నాడు వెనెముక లేని మంత్రులన్నీ అన్న మహమూద్ అలీకును ఇది ఐక్యూ టెస్ట్ పెడదాం మా బండి సంజయ్కి, ఎవరికి ఐక్యూ ఉంటుంది? అవసరమే లేదు. కమిట్మెంట్ ఉంటే నువ్వు ఎవరైతే నిజాయితీ ఉంటే సరిపోద్ది. పరిపాలన ఎందుకనే బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఏంటంటే చదువు లేనుడు కూడా ఎమ్మెల్యే కావడానికి అర్హత ఉంది, ఆయన కూడా మంత్రి కావడానికి అర్హత ఉంది. ఎంతోమంది అంజయ్ లాంటి వాడు ముఖ్యమంత్రిగా పనిచేశాడు, అందుకే కామన్ సెన్స్ ఉండే, ఆయన అపారమైన జ్ఞానం ఉన్నాడా కాదు కదా, కామన్ సెన్స్ సామాన్యుడికి లాభం చేస్తున్నాడా లేదా అది చూసేవాడు చాలాది. ఆ యాడ్ స్టిక్ మైల్ బ్రహ్మాండమైన యాడ్ స్టిక్ అది, నేను చేసే పని వల్ల సామాన్యుడికైనా లాభం జరుగుతుందా లేదని ఆలోచించాడు. కాంగ్రెస్ వాడు కదా, అయినా నేను సర్టిఫికేట్ ఇస్తున్నా, అదే గ్రేట్ లీడర్. మరి మామూలుడు కదా, మరి జనార్దన్ రెడ్డి ఉండే, మరి నా తెలియదు ఏ క్వాలిఫికేషన్ ఆయనకు, ఎప్పుడు లేబర్ లీడర్గా ఫేమస్ ఆయన. మరి ఆ తర్వాత లాస్ట్ ఆయన పార్టీ ఆయనకు మంత్రి ఇవ్వకపోవచ్చు, కానీ కాంగ్రెస్ ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. అటల్ బిహారీ వాజ్పేయి ఉండే, అందరం ఆయన వస్తున్నాడంటే మేము 4-5 కిలోమీటర్లు నడిచిపోయి స్పీచ్ వినేవాడు వాజ్పేయికి. నాకు బీజేపీ ఆ రోజుల్లో సంబంధమే లేదు, మీరు అన్నట్టు లెఫ్ట్ ఐడియాలు అయితే ఉండేవాడిని. అయినా మరి వాజ్పేయి వస్తున్నాడంటే నీతిపరుడు, అద్భుతమైన స్పీకరు, అరే ఏంటో విందామను అని నాకు ఒక ఇన్స్పిరేషన్ ఉండేది ఎవరికైనా. ఇప్పుడు ఈ దేశంలో ఓ ఇందిరాగాంధీ, ఓ అటల్ బిహారీ వాజ్పేయి, ఎన్టీ రామారావు, ఇందులో ఒక వాజ్పేయి తప్ప ఈ రెండు మా పార్టీ వాళ్ళు గారు, ఒక ఆయన టీడీపీ, ఒక ఆమె కాంగ్రెస్. ఈ ముగ్గురు చనిపోతే నేను కళ్ళ నీళ్ళు పెట్టుకున్నా, మనకు సంబంధం లేదు వాళ్ళతో, మనం మన చుట్టాలు కాదు, మన ఫ్యామిలీ మెంబర్స్ కాదు, ఎందుకు వెళ్ళి నిలబెట్టుకున్నాం? ఇందిరాగాంధీ కానీ, ఎన్టీ రామారావు కానీ, అటల్ బిహారీ వాజ్పేయి కానీ సామాన్యుడి కోసం పరితపించినటువంటి హృదయాలు అవి. సో సామాన్యుడు స్పందిస్తాడు. నువ్వు పార్టీ ఈరోజు తర్వాత వచ్చింది నీకు, నాకు అప్పుడు పార్టీ ఇక్కడ ఇందిరా చచ్చిపోయాడు, నేను పార్టీలో లేను, సర్వీస్లో ఉన్నా, చనిపోయిందంటే ఎంటైర్ ఫ్యామిలీ వెప్ట్ లైక్ ఎవరో మా ఫ్యామిలీ మెంబర్ చనిపోయినట్టు, అంత ప్రజలతో మమేకమైనటువంటి నాయకులు వాడు. వాజ్పేయి చనిపోయాడంటే టీ పక్క జరగకుండా కూర్చున్నామే, మనకేం సంబంధం లేదు అతనితో. అట్లాగే ఎన్టీ రామారావు చనిపోయాడంటే నేను ఇక్కడ సెక్రటరియట్లో కూర్చోన్నా, ఇట్లా 1,00,000 మంది వచ్చారు సార్, ఆయన సీఎం కాదు, ప్రజలు పరిగెత్తుకుని సొంత ఖర్చుతో 1,00,000 మంది ఒక నాయకుడు చనిపోతే రావడం అంటే అద్భుతం కదా. నేనైతే అవి సర్పదేట్ ఇట్లా చూస్తే నాకు కూడా కళ్ళ నీళ్ళు వచ్చాయి, ఎంత గొప్ప నాయకుడు అని. అంటే పార్టీలు వేరు చెప్పండి, 3 పార్టీలు చెప్పాము, మీరు టీడీపీ ఎగ్జాంపుల్ చెప్పావు, కాంగ్రెస్ చెప్పావు, మా పార్టీ చెప్పాడు. వాళ్ళంతా ఒక జాతికి అంకితమై, అబ్దుల్ కలాం ముస్లిం కదా, మరి మీ యాంటీ ముస్లిం కదా మేము అంటారు కదా మీరైతే, మాకేం సంబంధం, నేను కాదు కానీ మరి ఎందుకు అబ్దుల్ కలాం అంత ఫేమస్? అబ్దుల్ కలాం అంత్యక్రియలు మీరు చూస్తే అసలు కళ్ళు ఇట్లా చెమర్చనటువంటి నాయకుడు లేడు దేశంలో, ఒక మనిషి లేడు. ఎంటైర్ విలేజ్ చుట్టుపక్కలంతా తరలి వచ్చి నిశ్శబ్దంగా, పోలీసు భయపడ్డారట లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ వస్తామని, 50,000-60,000 మంది వచ్చి గూడి అంత్యక్రియలు హాజరై అటెండ్ అయినప్పుడు, మరి అబ్దుల్ కలాం దేశం యొక్క ప్రాపర్టీ, వీళ్ళంతా అట్లాంటి గొప్ప నాయకులు కన్నా దేశం ఇది. అందుకనే ఆ నాయకులు అంటే పార్టీ రహితంగా అభిమానులు ఉంటారు వాడికి. సో నేను కూడా అదే చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు బీజేపీ రానున్న ఎన్నికల్లో ఎలాంటి ప్రణాళికలు వేయబోతుంది? ఖచ్చితంగా ఏంటి సార్, పూర్తిగా గ్రామాలలో కూడా ఇంకా పట్టు లేని పరిస్థితి కనబడుతుంది, గ్రామ కమిటీ ఉన్న పరిస్థితి లేదు. మాకు పట్టు ఉందని నేను అనట్లే కదా, ఓకే, బీజేపీకి గ్రామ స్థాయిలో ఇప్పటికి కూడా మాకు సరి అయిన క్యాడర్ లేదు, ఓకే, మాకు పట్టు లేదు. మేము నిలబెడితే మాత్రం లీడర్ లేడని కాదు, 119 మంది పేర్లు ఎత్తుకోవడం అంత పెద్ద కష్టం కాదు, వాడు గెలవద్దు, సో మా గెలిచే సభ్యులు 50-60 మందికి మించి లేరు. మాకు కొత్తోళ్ళు కావాలి. అసలు మా పార్టీలో చేరికల కమిటీ, దానికి చైర్మన్ అంటే మీనింగ్ ఏంటి అంటే వ్యవహారం లేకనే మేము పెట్టుకుందీరని. సో వేరే పార్టీ నుంచి వచ్చేటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో మంచి వాళ్ళు ఉంటే, మా ఐడియాలజీతో వాళ్ళకి సరిపోతే, టాలీ అవుతే వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళని పెట్టుకొని మేము అధికారంలోకి రావాలని కోరుకుంటాం. అధికారంలోకి రావడం ఎందుకు? అసలు ప్రజలకు సేవ చేయడానికి. ఇప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ అనేది అవినీతి ఆలవాలం అయిపోయింది కాబట్టి, కుటుంబ పాలన ఇస్తుంది కాబట్టి, ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చలేదు కాబట్టి ఒక పొలిటికల్ వ్యాక్యూమ్ క్రియేట్ అయింది. ఈ పొలిటికల్ వ్యాక్యూమ్లో అయితే కాంగ్రెస్ రావాలా లేదా మెయిన్ రావాలి, అదైతే రాదు. వాడు 10-20 సీట్ల మించి రాడు. కాబట్టి ఈ వచ్చే దాంట్లో మేమే వస్తే వాడు, ఎందుకంటే కాంగ్రెస్ కూడా చూసాం కదా UP-1లో UP-2లో ఇంతకుముందు చెప్పే కదా అవినీతి తీసవతల పారేసి మాకు 2 సార్లు అధికారం ఇచ్చారు. కాబట్టి బీజేపీ తెలంగాణలోనికి అధికారంలోకి వస్తే మీరు అన్నట్టు సిద్ధాంతాల ప్రాతిపదిక మీద ఉన్నటువంటి పార్టీ కాబట్టి కాస్తో కూస్తో ఈ తెలంగాణకు లాభం జరుగుతుంది. అందువల్ల మేము ఆశిస్తున్నాం, మేము కొట్లాడాలి, ఏదైనా చేసి ఈయన రాకుండా చూడాలి, మేమే అధికారం రావాలని చూస్తున్నాం. అధికారం వల్ల మాకేదో పర్సనల్గా లాభం అని మీరు అన్నారు కదా. బండి సంజయ్ అనేవాడు ఒక టీం నడిపిస్తారండి, ఆయన ఒక్కడే కాదు కదా. సో ఇంతమంది దాంట్లో పార్టీలో సీనియర్ లీడర్స్ ఉన్నారు, లక్ష్మణుడు, కిషన్ రెడ్డి ఉన్నాడు, మరొక ఉన్నారు. అవసరమైతే సలహా ఇస్తారు. ఒకప్పుడు దత్తాత్రేయ ఉండే, ఇట్లాంటి సీనియర్ మోస్ట్ నాయకులంతా ఈ దేశాన్ని నడపలేని సత్తా ఉన్న నాయకులు ఈ రాష్ట్రంలో ఆయనకు సలహా ఇవ్వలేరా? సో యాజ్ ఇట్ ఈజ్ డైనమిక్ ఫెలో, ఒక అగ్రెసివ్ మోడ్లో పోయి ముగ్గురే ఉన్న పార్టీని ఈరోజు నువ్వా నేనా దాకా లేపుకొచ్చాడు. సో రేపు పొద్దున ఇంకా దీన్ని కన్సాలిడేట్ చేయాలంటే ఓ ఈటల రాజేందర్ లాంటి వాడి ఇమేజ్ కానీ, ఓ రఘునందన్ ఇమేజ్ కానీ, ఓ కిషన్ రెడ్డి కష్టం కానీ, ఓ లక్ష్మణ్ కష్టం కానీ మాకు ఎంత అవసరం. ఇవన్నీ మీరు ప్రోత్సహించి చేసుకుంటే రేపు పొద్దున మీకు గెలిచేటువంటి అవకాశం వస్తుంది. ఊరికే మీరు అట్లా అంటే మరి మేము నిరుత్సాహపడి ముగ్గురమే కదా అని ఇంట్లో పడుకోలేము కదా, మాది రాజకీయ పార్టీ. ఇప్పుడు గతంలో కూడా మీరు ఒకే ఒక స్థానం వచ్చింది 2018లో, కానీ ఆ మంతం మేము ఖచ్చితంగా ఎంపీ ఎన్ని వచ్చాయి? ఎంపీ 4 స్థానాలు ఎట్లా వచ్చాయి? అదే సార్, ఒకసారి పెరిగింది, 6 నెలల మార్పు వచ్చింది. 2018లో వచ్చిన స్థానాలను చూస్తే ఒక్క ఎమ్మెల్యే తోటి ఇప్పుడేమో మీరు ఓవరాల్గా మేమే ఖచ్చితంగా అధికారంలోకి రాబోతున్నాం అనేది అంత బలంగా ఎట్లా చెప్తున్నారు సార్? చేస్తాం అవుతుంది. అక్కడ బీఆర్ఎస్ కోట రాదు, వచ్చేదల్లా మేము కాంగ్రెసే పంచుకోవాలా, మాకు సీట్ ఎక్కువ వస్తే చాలు కదా అధికారంలో రావడానికి. వాళ్ళకు 30 వచ్చి మాకు 60 వచ్చి, అవతల వాళ్ళకు 40-30 వచ్చాయి అనుకోండి, అయిపోయాయి 30-30, 60-60 అంటుండే అయిపోయినాయి 119. సో అట్లా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దాంట్లో చాలా కృషి అవసరం, ప్రజలు మమ్మల్ని విశ్వసించాలి. సో ఇక్కడ అధికారంలో ఇదివరకు లేం కాబట్టి మేము చేసిన తప్పులేం లేవు, మీరు ఇచ్చే కొత్త అజ్యూరెన్సెస్ తప్ప. వాళ్ళు కాంగ్రెస్ పరిపాలించింది, ఇది టీడీపీ పరిపాలించింది, బీఆర్ఎస్ 2 సార్లు పరిపాలించి అట్లా ఫ్లాప్ అయింది. సో ఈ కారణం చేత మేము ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ప్రజలు మాకు అవకాశం ఇస్తారని. అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే కదా. సో మేము హోప్ చేయడంలో తప్పే ఉందని నా ప్రశ్న. ఇంకా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో మీరు చర్చలు జరిపారు, మంతనాలు కూడా అయ్యాయి. ఏంటి సార్, పార్టీలోకి వస్తున్నారా ఏంటి మరి పరిస్థితి? రావాలి మేము కోరుకుంటున్నాం. పొంగులేటి అనేవాడు పవర్ఫుల్ లీడరు, మా పార్టీకి వస్తే ఆయన గెలవడమే కాకుండా ఇంకో 3-4 గెలిపించే సత్తా ఉన్నవాడు. మాకు అక్కడ వీక్ ఉంది పార్టీ చెప్తున్నా, దాంట్లో మొహమాటే ఉంది, వీక్ ఉందని చెప్పడానికి. సో అందువల్ల అట్లాంటి నాయకులు వస్తే మాకు స్ట్రాంగ్ అవుతుంది పార్టీ. దాని సందర్భంగా మేము ఇంతకుముందు మహేశ్వర్ రెడ్డి చేరాడు, ఇట్లా నాయకులందరినీ, అంతకంటే కొంచెం ముందు కొండా విశ్వేశ్వరరెడ్డి చేరాడు, రంగారెడ్డిలో మేము బలపడ్డాం కదా. సో ఇవన్నీ చేరికలని కూడా పార్టీ కన్సాలిడేషన్కి ఉపయోగపడతా అనేది ఒక అంచనా. సో మరి రాజగోపాల్ 12,000 ఓట్ల నుంచి 86,000కి వచ్చి ఆయన రాగానే గెలవకపోవచ్చు, బొటాబొటి ఓడిపోయి ఉండొచ్చు, కానీ బట్ పవర్ఫుల్ అడిషన్ టు బీజేపీ కాడర్ కదా. సో ఇవన్నీ కూడా త్వరగా జరగాలి. ఉన్నది 6 నెలలే కాబట్టి ఇంకా మా కనీసం 20-30 మంది లీడర్లు, టాప్ లీడర్స్ వస్తే వాళ్ళు మేము గెలిపించుకోగలిగితే అప్పుడు మీరు అన్నట్టు మేము కూడా బీఆర్ఎస్ పోటీ పడి నువ్వా నేను అనే దగ్గరికి వస్తాం. ఇప్పటికిప్పుడు మీరు అడిగితే 60-70 మంది నిలబడతారు, కానీ అందరూ గెలవడం అనేది అంత ఈజీ పని కాదు సార్. నిన్న ప్రియాంక గాంధీ సభను ఎట్లా చూస్తారు సార్? ప్రియాంక గాంధీ ఇంతకుముందు చెప్పా కదా, ఆమెనైతే ఒక ఐకానిక్ వాల్యూతో చూస్తారు. ఇందిరాది పోలికలు, ఆమె వస్తుందంటే ఆ త్యాగం చేసిన కుటుంబం నుంచి వస్తున్నట్టు లెక్క. ఇప్పుడు సామాన్యుడు పరిగెత్తి చూస్తాడు, ఎటు చూద్దాం, అయ్యో ఇందిరమ్మ మనవరాలు అంటాడు. ఎందుకంటే నిజమే కదా, ఆమె చనిపోయింది, తండ్రి చనిపోయాడు. సరే, ఏదేమైనా ఆ కుటుంబం అనేది దేశం కోసం కాస్త కోసం త్యాగాలు చేసిన కుటుంబంగా, ఆమెకు వారసురాలిగా ఆమె వస్తున్నప్పుడు ఆ ఇమేజ్, ఆమె గ్లామరు, ఇదంతా కూడా కొంత కాంగ్రెస్కి పనికి వస్తుంది. కానీ దాంతోనే ఓట్లు పడవు కదా. నడ కేసీఆర్కి ఏ గ్లామర్ ఉంది పాపం, తెలంగాణ సెంటిమెంట్ తప్ప, సినిమా నాడు కూడా ఎందుకు వేశారు. సో ఒక్కొక్క సందర్భంలో ఒక వేవ్ వస్తుంది. ఇప్పుడున్న వేవ్ ఏంటంటే వాళ్ళ ఫెయిల్యూరు, గతంలో వాళ్ళు అధికారంలో ఉన్నవాళ్ళు కదండి 2 టర్మ్స్, దేశాన్ని ఆగం చేసిరి. సో ఇదే పాపం ప్రియాంకకు తీసుకుపోయి యూపీ బాధ్యతలు అప్పచెప్పి ఎవరు గెలవపోయా, అసలు సొంత తమ్ముడే వాడే ఓడిపోయా, పోయి ఆడపోయి ఎక్కడో తిరువనంతపురం నుంచో ఎక్కడి నుంచో గెలిచాడు, కేరళ నుంచి గెలవాల్సిన పరిస్థితి. సో అంత ఈజీగా ఉండదు, సహజంగా వస్తారు. ఇప్పుడు చిరంజీవి మా ఖమ్మంలో మీటింగ్ పెడితే 1,00,000 మంది వచ్చారు, ఓట్లు వచ్చేవరకల్లా 10,000 కూడా రాలే వాళ్ళ అభ్యర్థికి. ఆ 1,00,000 మంది ఎందుకు వస్తారు? చిరంజీవి వచ్చేట చూద్దాం పారిపోతారు. అంత మాదిరి చేత ఆ వచ్చిన అటెండెన్స్ అంతా టువర్డ్స్ ఓట్ కింద కన్వర్ట్ అవుతుందని నేను అనుకోను. బట్ డెఫినెట్లీ దానివల్ల కొంత ప్రయోజనం కాంగ్రెస్కి ఉంటుంది. ఓకే, కాంగ్రెస్ వాళ్ళు కూడా అంటున్నారు అమిత్ షా వచ్చినప్పుడల్లా 1,00,000 మంది పబ్లిక్ వస్తున్నారు కానీ ఓట్ల రూపంగా మార్చే పరిస్థితి అయితే కాదు, ఖచ్చితంగా నెక్స్ట్ మేమే రాబోతున్నామని బలంగా చెప్పారు. ప్రయత్నం వాళ్ళు, మా ప్రయత్నం మాది. వచ్చే 1,00,000 మందిని పట్టుకొని ఓట్లు వేయించుకునే టార్గెట్ అయితే బాగుండాలి. టార్గెట్ అయితే అధికారంలో రావాలి కదా, అంతే. టార్గెట్ అధికారంలో రావాలని కొట్లాడతాం కానీ ఉత్తైన 1,00,000 మంది వచ్చాడు మర్చిపోతే ఆ 1,00,000 మీకు ఓటేయడు. వాళ్ళని పట్టుకోవాలి, ఓటు వేయించుకోవాలి, ఇంకో 10 మంది ఆయనతో పాటు వేయించుకోవాలి. అది అంటే ఇవన్నీ మీరు ఇంతమంది అన్నట్టుగా ఏంటంటే ఒక విజన్ ఉండాలి, నీకు ఇంప్లిమెంటేషన్ ఉండాలి, దానికి ఒక డైనమిక్ లీడర్షిప్ ఉండాలి, ఒక ఫేస్ కూడా ఉండాలి, డెఫినెట్లీ ఒక ఫేస్ కూడా ఉండాలి. ఇవన్నీ క్లబ్ అయి మంచి విజన్తో మీరు పోల్ మేనేజ్మెంట్ ఉండాలి, అల్టిమేట్గా పోల్ మేనేజ్మెంట్ ఉండాలి. జరిగినప్పుడు మీరు గెలుస్తారు. ఇప్పుడు హుజరాబాద్ పట్టించుకొని కేసీఆర్ ఒక గ్రామాన్ని దత్తత తీసుకున్నాడు. మునుగోడులో ఎందుకు తీసుకున్నాడు? బాగుంది, పూల్ మేనేజ్మెంట్ సరిగ్గా చేయలేదు, ఓడిపోయి ఇప్పుడు నేను చేయాలని ఆయన పోయి ఊరిలో కూర్చున్నాడు. ఎక్కడ ఆయనన్నాడు? అక్కడ 25,000 ఇచ్చారు ఓటుకి. సో మీకు పొటాపొటి మార్జిన్తో బయటపడ్డాడు. ప్రతి ఎమ్మెల్యేకు ఒక ప్రతి ఎమ్మెల్యేకు ఒక బూత్ అప్పచెప్పారు. అంత పొలిటికల్ ప్లానింగ్ చేయాల్సి వచ్చింది ఆయనకి. ఓకే, సో ఆ రోజు ఇప్పుడు ఆయన తన చేతిలో ఉన్న డబ్బునే ప్రయోగించి రేపు 3 అధికారులకు వచ్చే ప్రయత్నంలో ఉన్నాడు. కానీ జనరల్ ఎలక్షన్ వచ్చినప్పుడు ఆ విధంగా ఒక కాన్స్టిట్యున్సీ మీద ఒక బూత్ కూడా ఒక ఎమ్మెల్యే పరిస్థితి ఉండదు, ఎవడు గొడవలో వాడు ఉంటాడు. సో అందువల్ల ఆయన పోల్ మేనేజ్మెంట్ అనేది ఇక్కడ ఫెయిల్ అవుతుందని మా ఆశ. సార్, మీరు కేసీఆర్కి అత్యంత దగ్గరగా ఉన్నారు, చాలా అంటే చాలా దగ్గరగా మీరు ఉన్నట్టుగా నాకు తెలిసి ఎవరు లేని పరిస్థితి. ఆయన వ్యవహార శైలి ఎట్లా ఉంటుంది సార్? అప్పుడు ఇంతే, ఇప్పుడు అంతే. అప్పుడంటే ఢిల్లీలో ఉన్నాడు, మీకు తెలిసేది కాదు. ఇప్పుడు సీఎం ఉన్నాడు కాబట్టి మీకు తెలుస్తుంది. అప్పుడు కూడా ఎవరిని కలిసేవాడు కాదు, ఆఫీస్కి ఇష్టం ఉంటే వచ్చేవాడు, అది లేదు. క్యాబినెట్ మీటింగ్లో పోయేవాడు కాదు, తన సబ్జెక్ట్ ఉంటే తప్ప క్యాబినెట్ మీటింగ్ పోయేవాడు కాదు, తన క్వశ్చన్ ఉంటే తప్ప పార్లమెంట్ పోయేవాడు కాదు. ఇవి అడిగినా 30 రోజులు 40 రోజులు వెయిటింగ్ రోజు అడగాలి. ఎవడో ఒకరికి దయగలిగితే 40 రోజులుగా అపాయింట్మెంట్ ఇచ్చేవాడు. ఇవన్నడికి ఇవన్నీ ఇచ్చేవాడు కాదు, కలవని అనేవాడు. అది ఒక ఎక్సెంట్రిక్ టైప్ ఆఫ్ థింకింగ్ అయింది. అదో మూడులో ఉంటాడు. అప్పట్లో తెలంగాణ ఉద్యమం కాబట్టి అందరూ ఆయన తప్పులన్నీ కప్పి ఆయన బ్రహ్మాండమైన ఉద్యమాన్ని ప్రొవైడ్ చేసుకొని మనంతరం మనం సకల జిల్లా పోరాటాల్లో పాల్గొని తెలంగాణ సాధించుకున్నాం. కానీ అప్పుడు కూడా ఇదే కేసీఆర్, ఇదే బిహేవియర్, ఇదే దొరతనం, ఇదే అహంకారం. ఓన్లీ థింగ్ ఇస్ మనందరం దాన్ని కాపాడుకున్నాం అప్పుడు ఉద్యమ అవసరాల గురించి. ఇప్పుడు అవసరం లేదు కాబట్టి తీసేయాలని అడుగుతున్నాం. ఓకే, ఒకవేళ కేసీఆర్ మళ్ళీ మిమ్మల్ని పిలిస్తే వెళ్తారా సార్ పార్టీ? ఆయన పిలువడు, నేను పోను. ఇది మరి నేడు ఇప్పుడు ఎంత 9 ఏళ్ళు అయింది నేను పోయి. 2009 అంటే 14 ఏళ్ళు అయింది. పిల్లలే కేసీఆర్, నేను పోలే, ప్రయత్నం కూడా చేయలే. ఆ ఛాన్స్ ఉందని నేను అనుకున్నాను. ఓకే, అంటే చాలామంది వ్యక్తిగతంగా విమర్శిస్తూ ఉంటారు కానీ మీరు మాత్రం అలా ఉండదు. ఐడియాలజికల్ పుస్తకమే రాశాను కదా, కేసీఆర్ని అపరిచితుడే పుస్తకమే రాశాను. వేరే వాళ్ళు విమర్శిస్తారేమో, నేను బుక్కే రాశాను ఏకంగా. ఫేమస్ బుక్ అది, 50,000 కాపీస్ ఇట్లా హాట్ కేక్లా అమ్ముడుపోయి. ఈ రోజు నా దగ్గర 10,000 మంది డిమాండ్ ఉంది. బట్టి కొట్టియాల మళ్ళీ సీఎం గురించి రాశాను కాబట్టి అపరిచితుడే బుక్ మీరు కూడా తీసుకొని చూడండి. నేను చదివాను సార్. అది కేపాల్ గురించి రాశారు. అసలు కేపాల్ స్టోరీ ఏంటి సార్? నిజంగా అతను చెప్పేది నిజమేనా సార్? నిజమే కదా పాపం, అందులో అదే రాసింది. నేను కేపాల్కు పరిచయం చేసింది కేసీఆర్ నేను. ఆయన తర్వాత కవిత ఇంటర్ఫీర్ అయ్యి నేను చూసుకుంటా అంటే వదిలేసాము. ఎలక్షన్ అప్పుడు ఆయన డబ్బులు అడిగాడు, నా బదులు కవిత డీల్ చేసింది. కేపాల్ ప్రెస్ స్టేట్మెంట్లో చెప్పాడు, నేను 15 కోట్లు ఇచ్చా, ఎక్స్పైర్డ్ డేలో 1,00,000 కోట్లు అడుగుతాడు అనుకున్నా, ఓన్లీ 15 అడిగాడు, ఇచ్చా అన్నాడు. అవునా కదా కవిత చెప్పాలి, నేను చెప్పలేను, నేను ఆ డీల్లో లేను. ఆయన నిజం కూడా నేను ఇంతమంది చెప్పా కదా, ఆయన 1,00,000 కోట్లు తీసుకొస్తా అంటున్నాడు, లేకపోతే ఇంతమంది దేశాధ్యక్షులు తెలుసు అంటున్నాడు, ప్రాపర్టీస్ ఇక్కడ ఉన్నాయి, ఇథియోపియాలు ఉన్నాయి, టాంజానియాలు ఉన్నాయి, ఇవన్నీ ఇంటర్నేషనల్గా ఆయన సెంటర్స్ ఉన్నాయి, ఆర్ఫనేజెస్ ఇక్కడ. నిజమేనా సార్ అతను చెప్పేటి అని ఉన్నాయి? ఎందుకంటే మీరు రాశారు బుక్లో అతనితో పంచుకున్న క్షణాలు. అందుకనే నిజం కూడా ఇంటర్నేషనల్ ఇమేజ్ అతనికి ఉంది. కానీ ఇక్కడ జోకర్ కింద చూస్తారు ఇక్కడ, అన్ఫార్చునేట్లీ. అది ఆ రోజుల్లో ఎప్పుడైతే తను చేశాడో ఆ టైంలో ఆయన ఎప్పుడు చెప్పలేదు, పేపర్ దగ్గర రాలేదు. ఇప్పుడు చెప్పే టైంకి అందరూ డబ్బులు లేవు, ఇక్కడ ఫ్రీజ్ చేశారు మొత్తం ఫండ్స్ అన్ని. అది ఒక్కటే కాదు, రకరకాల ఆర్గనైజేషన్స్, వాలంటీర్ ఆర్గనైజేషన్స్ గతంలో ఇతర దేశాలు తెచ్చుకునే నిధులన్నిటి మీద బ్యాన్ పెట్టారు. కాంగ్రెస్ హ్యాంలోనే స్టార్ట్ అయింది. కాంగ్రెస్ నుంచి ఆయన ₹1 ఇక్కడ తెచ్చుకునే పరిస్థితి లేదు. సో దానివల్ల ఫైనాన్షియల్గా చాలా వీక్ అయిపోయి ఆయన ఇప్పుడు మనకు కనపడతాడు. ఎలక్షన్స్లో ఆంధ్రాలో పరిగెత్తాడు, ఇక్కడ తెలంగాణలో పరిగెత్తున్నాడు. ఎవరు ఆదరించారు అట్లాంటివన్నీ? మనం అదో టైప్ వ్యక్తి అతను. సో బట్ డెఫినెట్లీ ఇంటర్నేషనల్ కనెక్షన్స్ అయితే అది అనుకున్నాయి. ఇక ఓవరాల్గా చెప్పండి చివరగా, దేశంలో రాజకీయ పరిస్థితులు ఎట్లా ఉండబోతున్నాయి? రాష్ట్రంలో ఈక్వేషన్స్ పూర్తిగా అటు బీఆర్ఎస్ఆ లేదనంటే బీజేపీ కాంగ్రెసా? ఈక్వేషన్స్ ఎట్లా ఉండదు? హంగ్ అసెంబ్లీ ఉంటుందండి, ఇక్కడ హంగ్ ఉంటుంది ఖచ్చితంగా. ఎవరికైనా సీట్లు నేను ప్రెడిక్ట్ చేయలేను కానీ అవుట్ రైట్గా మేము గెలుస్తామని మా వాళ్ళు అంటే అని ఉండొచ్చు. ఇప్పటికిప్పుడు చేరికలు లేకుండా ఉంటే హంగే. ఓకే, అందరం సమానంగా పంచుకుంటాం, అటు కాంగ్రెస్, మేము, బీఆర్ఎస్. సో మరి ఆ తర్వాత మ్యానిపులేషన్స్, పర్మిటేషన్, కాంబినేషన్స్లో ఎవరితో అలయన్స్ పెట్టుకోవాల్సిందో ఏదైనా కిచిడి గవర్నమెంటే వస్తుంది. మేమైతే అవుట్ రైట్ రావాలని కోరుకుంటాం. ఈ రాబోయే 3 నెలల లోపల 10 మంది 20 మంది జాయిన్ అయితే తప్ప సాధ్యపడదు. అదర్వైజ్ మనం హంగ్ దిశగా వెళ్తున్నాం. ఆ హంగ్ దిశగా వస్తే ప్రమాదం ఎవరికైనా. ఇంకా ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారంటే ఏం చెప్తారు? నేను చేయనండి, మల్కాజిగిరిని చేద్దాం అనుకున్నా. గతంలో మహాకూటమి మన ప్రొఫెసర్ కోదండరామ్ సీట్ ఇస్తే 10 రోజుల క్యాంపెయిన్ చేస్తే 40,000 ఓట్లు వేశారు. అక్కడ మంచి ఓట్లే వచ్చాయి నాకు. కానీ అక్కడ మనకు రామచంద్రరావు ఉన్నాడు బీజేపీ నుంచి, చాలా సీనియరు. నేను కూడా అడిగితే ఆయన కూడా అడిగితే మరి నాకైతే తెలిసిపోరు. సో నేను వర్చువల్లీ డైరెక్ట్ ఎలక్షన్ వదులుకొని పార్టీ గెలుపు కోసం ప్రచారం చేసే ఆలోచనలో ఉన్నా. అంతేనా సార్? అంతే. అంటే ప్రత్యక్ష ఎన్నికలలో ఎందుకంటే మీ మూమెంట్ వద్దనుకున్నా. ఈ మొన్న మునుగోడు చూసాం కదా, అందరూ కలిసి 1000 కోట్లు కలిసి పెట్టారు. ముగ్గురు అభ్యర్థులు 1000 కోట్లు పెడితే మనం ఇక్కడ 100 కోట్లు 200 కోట్లు మనం పెట్టలేము. మనతో కాదు. పార్టీ ఇచ్చినా కాస్త కూర్చో మనకు సహాయపడుతుంది తప్ప ఆ రేజులో ఇవ్వదు. ఈ లేనిపోని వాళ్ళతో పరిగెత్తి మోకాళ్ళు ఎరగొట్టుకోవడం తప్ప ఏది సాధిస్తామని అనుకోవట్లేదు. ఇప్పటికి ఏజ్లో ఇప్పుడు 68 ఇయర్స్ నాకు. 28 ఏళ్ళే 68 ఇయర్స్కి నేను ఇప్పుడు పోయి డైరెక్ట్ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసి ఫైట్ చేసి గెలిచి గెలవక ఈ బాధలు ఈ టెన్షన్స్ అనేందుకు. సో బీజేపీ కన్సాలిడేషన్ కోసం ప్రయత్నం చేద్దాం. కొందరికి ఇంతకుముందు రాజగోపాల్ కూడా నేను చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా పనిచేశాను. సో అదే పత్రిలో అప్పుడు పనిచేసినప్పుడు విదిన్ 1 వీక్లో నా రిపోర్ట్స్ మీద రిటర్నింగ్ ఆఫీసర్ సస్పెండ్ అయ్యాడు, సింబల్ మార్చాడని. ఇంకో 1 వీక్లో రిపోర్ట్ మీద 48 అవర్స్ జగదీష్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసింది ఎలక్షన్ కమిషన్. బయటికి రావడానికి వీల్లేదు. ఈ రెండు అప్పుడు 15 రోజులు నా అచీవ్మెంట్స్ అక్కడ. సో అట్లాంటి ఇంటెలిజెంట్ వర్క్ కానీ కోఆర్డినేషన్ కానీ పార్టీ నాకు ఇస్తుందని అనుకుంటున్నాను, చూశారు కాబట్టి. అట్లాంటిది అప్పుడు అభ్యర్థుల విజయానికి దోహదపడే విధంగా మీలాంటి వాళ్ళే ఈ ఎలక్షన్స్ బాగా అయ్యి ఎక్స్పెన్సెస్ అయిపోయినాయని అని అంటున్నారు. అసలు సామాన్యుల పరిస్థితి ఏంటి సార్? అసలు ఇంపాసిబుల్. మీకు ఈ టైంలో మహాత్మా గాంధీ నిలబెడితే డిపాజిట్ రాదు. సో అట్లుంది పరిస్థితి. ఏం చేస్తాం, మారాలి. ఎలక్షన్ కమిషన్ పిటిషన్ కూడా పెట్టారు. ఓకే, 3 కోటి తరహా ఎలక్షన్స్ కనుక రేపు పొద్దున వస్తే దేశం అంతా కూడా డబ్బులున్నవాడే గెలుస్తాడు. పార్టీలు వ్యవహారం పక్కకు పెట్టండి, ప్రజలు పట్టించుకోవట్లేదు. ఇది మీరు కరెక్ట్ చేయాలి. ఎలక్ట్రల్ రిఫార్మ్స్ రావాలి. సో మనీ ఎట్లా అనేది ఫ్లో ఆగిపోవాలి. బ్యాంక్ లావాదేవీలు ప్రతిరోజు తెప్పించుకోండి. గూగుల్ పేలు ఫోన్పేలు వాటిని కూడా ప్రతిరోజు సాయంత్రం రిటర్న్స్ ఇవ్వమని అడగండి. తర్వాత మనీ కట్టేలు చేయండి, మూమెంట్ని చేసి ఎలక్షన్ ఎక్స్పెండిచర్ మీరే పెట్టండి. అభ్యర్థిని కూడా రూపాయి బయట తీయడానికి వీల్లేదు. వేసిన స్టేజ్లు ఉంటాయి కదా, ఊరూరు స్టేజ్లు వేసుకోవాలి. ప్రతి అభ్యర్థి ఆడుకుంటూ వెళ్ళిపోవాలి వాడుకొని. అంతే తప్ప ఎవడు వెహికల్ పెట్టడానికి వీల్లేదు, స్టేజ్ వేయడానికి వీల్లేదు. అసలు ఖర్చు లేదు, జీరో. మొత్తం ఎలక్షన్ ఎక్స్పెండిచర్ పెట్టాలని రికమెండేషన్ ఇచ్చాను. దానికి అమెండ్మెంట్ కూడా అవసరం లేదు. ఎలక్ట్రల్ లాస్ ఉన్నవి సరిపోతాయి. అండ్ ఇతర రాష్ట్రాల సిబ్బంది ఇక్కడ వేయాలి, ఇక్కడ తీసిపోయి వేరే రాష్ట్రాలు వేయాలి. లోకల్ పోలీస్ కంట్రోల్ తీసేయాలి. అసలు మొత్తం తీసేసి ఆర్మీ కంట్రోల్లో పెట్టాలని చెప్పాను. పెడితే అప్పుడు ఈ అవకతవకలు జరగవు. ఫేర్ అండ్ ఎలక్షన్స్ ఉంటాయి. ఓకే, అది అదర్వైజ్ ఇట్స్ ఇంపాసిబుల్. ఇట్స్ నాట్ డెమోక్రసీ, హిపోక్రసీ అయిందని రాశారు. ఓకే, నన్ను ఒకసారి పిలిచారు, ప్రజెంటేషన్ ఇవ్వన్నారు. ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు ఎలక్షన్ కమిషన్కి. ఓకే, వాళ్ళు ఏం చేస్తారో నాకు తెలియదు. బట్ ఇవన్నీ నా సలహాలు వాళ్ళకి. ఇంకా మోడీకి తగ్గట్టుగా కాంగ్రెస్లో రాహుల్ గాంధీ ఎదుగుతూ ఉన్నారు అనేది చెప్తా ఉన్నారు. రాహుల్ గాంధీ మోడీకి సమానంగా ఇక్కడ ఎదుగుతారండి పాపం. మంచోడే, లెగసీ ఉంది, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది. కానీ ఇంకా ప్రియాంక ఆయనకంటే 10 రెట్లు బెటర్. ఓకే, ఆయనతో సాధ్యపడదు పాపం. అమాయకుడు అతను. అమాయకుడు అంటారా? మొన్న సభ్యత్వం కూడా ఉండని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ గాంధీ ఫ్యామిలీ నుంచి ఎట్లా క్రిటిసైజ్ చేస్తామండి మనం? కరప్షన్ చుట్టూ ఉన్న కోటరీ అంతా కరప్ట్ చేశారు. కానీ ఆ కుటుంబాన్ని మనం ఏమీ లేదు. వేలాది లక్షల కోట్ల రూపాయలు మోతీలాల్ నెహ్రూవే కాంగ్రెస్ డొనేట్ చేశాడు. అంత పెద్ద ఫ్యామిలీ అది, రాయల్ ఫ్యామిలీ. అంటే ఎంతైనా వాడు యూపీ నుంచి వచ్చినా కూడా వాళ్ళకు ఏ రోజు కూడా డబ్బు కుదవలేదు. నెహ్రూ అనేవాడు ఆ రోజుల్లో మనం చిన్నప్పుడు చదువుకుంటుంటే ఆయన స్కూల్ నుంచి బయటికి పోతే 4 గేట్ల దగ్గర 4 కార్లు పెట్టేట మోతీలాల్. అంటే ఏ గేట్ నుంచి బయటికి పోతే తెలియక ఎటన్నా పోవచ్చు ఆయన, ఈ గేటో ఆ గేటో. అట్లా అంత రిచ్ ఫ్యామిలీ వాళ్ళది. వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడతాం? సో నేను దాని గురించి అని అట్లా అతనికి ఆ పొలిటికల్ విజ్డమ్ ఉండాలి, పబ్లిక్ ఇష్యూస్ మీద అవగాహన ఉండాలి, ఇమ్మీడియట్గా క్విక్గా రియాక్ట్ అయ్యేటువంటి ఒక నేచర్ ఉండాలి. ఇవన్నీ అక్కడికి ఎందుకో లేవు. ఇంకా అందుకే అంటున్నా ఆయనకంటే 10 రెట్లు ప్రియాంక బెటర్ ఇంకా. సో నాకు తెలిసి ఇప్పుడు ఉన్నటువంటి ఆ లీడర్షిప్ క్రైసిస్ ఉంది ఆ పార్టీలో. ఆయనే కాడెత్తేసి ఈ పార్టీకి నేను ఉండనంటే 3 నెలలు దేశం మొత్తం మీద అధ్యక్షుడు లేకుండా నడిచింది ఆ పార్టీ. అధ్యక్షుడే లేడు. ఎతికి ఖార్గేని పట్టుకున్నాను ఆఖరికి. మల్లికార్జున ఖర్గే క్యానీ మ్యాచ్ గాంధీ ఫ్యామిలీ అట్లా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ తప్పనిసరి ఆయన పాదయాత్ర చేస్తున్నారు, ఈ అమ్మాయిని పట్టుకొస్తున్నారు. సో ఆ క్రైసిస్లో ఉంది, లీడర్షిప్ క్రైసిస్లో, ఐడెంటిఫై చేసే క్రైసిస్లో ఉన్నారు వాళ్ళు. మాకు కుదవలేరు కదా, మాకు అంతకుముందు అద్వానీ, అంతమంది వాజ్పేయి, ఆ తర్వాత మోడీ, రేపొద్దున ఇంకెవరు. మాకు ఆ లెగసీ కాదు కదా, కుటుంబ పాలన కాదు కదా. సో మాకు మీరన్న సైద్ధాంతిక ప్రాతిపదిక ఉంది, ఓ ఫిలాసఫీ ఉంది, దాన్ని ఇంప్లిమెంట్ చేసిన లీడరే మా లీడర్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ఇది ఈరోజు దిలీప్ కుమార్ గారి ఇంటర్వ్యూ. ఈ ధన ప్రవాహంలో నేను మళ్ళీ ఒకసారి పోటీ చేయను. ఖచ్చితంగా బీజేపీ ఎదుగుదలకు, బీజేపీకి సంబంధించి బీజేపీ ఎన్నికల్లో గెలవడానికి మాత్రం నా యొక్క సాయశక్తులు నేను పార్టీకి కృషి చేస్తానంటున్నారు. అదేవిధంగా రానున్న ఎన్నికల్లో కూడా హంగు వస్తుంది. ఒకవేళ బీజేపీ పుంజుకుంటే మాత్రం బీజేపీ అధికారంలోకి రాబోతుందని కూడా చెప్తా ఉన్నారు. మొత్తానికైతే ఇది ఈరోజు ఇంటర్వ్యూ. మరొక వారం మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం.